మండలం పోతేపల్లి గ్రామ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమితులయ్యారన్న సమాచారం రావడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బీసీలకు గుర్తింపునిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, బీసీలకు సంబంధించి కమిటీలను నియమించి బీసీలకు తామేదో చేశామని వైసీపీ గొప్పలకు పోతుందని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యవర్గాన్ని అలాగే పొలిట్ బ్యూరోని ఈరోజు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, అందులో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నాకు అవకాశం కల్పించడం వారికి నేను ఎప్పటికి కూడా అనుకుని ఉంటాను. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పెద్దలు యనమల రామకృష్ణ గారికి, అచ్చెన్నాయుడు గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా అది వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో తీసుకురావడానికి అది తప్పకుండా అన్ని విధాలా కూడా కష్టపడి, ముఖ్యంగా ఇవాళ బడుగు బలహీన వర్గాలకి గుర్తింపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ పొలిట్ బ్యూరోలో కూడా పెద్ద ఎత్తున బీసీలను ఎక్కువ మందిని తీసుకోవడం, ఎస్సీలు కూడా ఎక్కువ మందిని తీసుకోవడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ చూసుకున్నట్టయితే ఇవాళ మేము ఏదో బీసీలకు పదవులు ఇచ్చేసామని చెప్పి ప్రకటనలు చేస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఇచ్చింది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కమిటీలకి మీరు బీసీలు పెట్టారు, అది కూడా అవకాశం ఉంటే అవసరమైతే మీ సామాజిక వర్గాన్ని వేసుకునే పరిస్థితి ఉండేది, కానీ కుదరదు కాబట్టి ఇవాళ ఇచ్చారు. ఇవాళ నామినేటెడ్ పోస్టులో అతి ఇంపార్టెంట్ అయినటువంటి పోస్టులోనేమో మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు పెట్టుకుంటారు, కానీ ఇవాళ మేమేదో బలహీన వర్గాలకు ఎక్కువ చేసేస్తామని చెప్పి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ మరి నాకు కానీ మరి ఇవాళ బీసీ మరి అనేక మందికి ఇవాళ అయ్యన్న పాత్ర గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, విధాన సత్యనారాయణ గారు కానీ, అలాగే నక్క ఆనందబాబు గారు కానీ, ఇలా పలు బలహీన వర్గాలు అన్ని సామాజిక వర్గానికి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మేమందరం కూడా సమైక్యంగా పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు చేసినటువంటి అన్యాయాన్ని ఎండగడతాం, ఖచ్చితంగా దిగొచ్చే విధంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి అవకాశం కల్పించినటువంటి జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా నారా లోకేష్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.